నేను ఇదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఎంత అయినాయి జీతాలు? జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్లను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయిందని తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా, ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా, ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసున్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాంశు గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు, నలుగురు గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశు గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మంది అని రాస్తారు. భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు, బ్రాహ్మణి గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు. నేను ఉండటం తప్పని నేను అంటలా, ఏమండి రామోజీరావు గారు అబ్బాయి గారు, నేను ఉండటం తప్పని నేను అంటలా, మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి. తప్పేముంది మీకు అంటే పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ల గారికి, లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు, Z+ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతలా. అంటే ప్రాణాలు లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, అంటే రామోజీరావు అబ్బాయి గారు, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను.